ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో అయినను మన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చును అనే మాట మనం చూస్తున్నాం. ఆనాడు ఇస్రాయేలీలు నెహెమ్యా గ్రంథములో మోషే యొక్క గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉండగా మోయాబీలు అమ్మోనీలు మొదలైనటువంటి వారు ఇస్రాయేలీలను శపించటానికి బిలామును ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. అయితే ఉదయకాల సమయంలో దేవుని ప్రజలంగా గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, నిన్ను ఎవరైనా శపించినా, దూషణ మాటలు నీ మీద మాట్లాడినా, శాపపు మాటలు నీ మీద మాట్లాడినా, నీవు దేవుని పక్షముగా నిలబడి దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే నీ మీద పలుకబడిన ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేటువంటి అద్భుతమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఉదాహరణకి ఇదే నెహెమ్యా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యా దేవుని కొరకు భారము కలిగినటువంటి వాడై యెరూషలేము పట్టణాన్ని దాని ప్రాకారములను తిరిగి కట్టడానికి పూనుకుంటే సన్బల్లట్టు టోబియా మొదలైనటువంటి వారు ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంతమాత్రమే కాదు, వారు ఎగతాళి చేసినా అపహాస్యం చేసినా శాపకరమైనటువంటి పరిస్థితులు వారి మీదకి తీసుకొని వచ్చినప్పటికీ కూడా దేవుడు నెహెమ్యా పక్షంగా ఉండి వారి ప్రతి శాపములను కూడా ఆశీర్వాదకరంగా మార్చి అద్భుతంగా నిర్మాణం పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో గొలియాతు దావీదు మీదకి వచ్చినప్పుడు ఎన్నో విషయాలలో గొలియాతు దావీదును శపిస్తూ వచ్చాడు. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే, దేవుడు దావీదు పక్షముగా ఉండి శపిస్తున్నటువంటి గొలియాతు యొక్క ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి గొలియాతును తుదముట్టించి గొలియాతు మీద అద్భుతమైన జయాన్ని దేవుడు దావీదుకి ఇస్తున్నాడు. దీనిని బట్టి మనం గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు ప్రతి శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరైనా శపిస్తున్నారా, దూషిస్తున్నారా, నీ నాశనాన్ని, నీ అంతాన్ని, నీ నష్టాన్ని కోరుతున్న వారుగా ఎవరైనా ఉన్నారా, అయితే జీవము కలిగిన దేవుడు నీ పక్షముగా ఉండి నీకు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, మేలును, సమృద్ధిని, ఆరోగ్యాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి దేవుని కృప నీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడో, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని, నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి మాటలలో అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.